హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను కూడా ఈ వెజ్ మోమోస్ని ఫస్ట్ టైమే ట్రై చేశానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఒకసారి వీటి టేస్ట్ చూసారంటే ఎన్ని తింటున్నాము కూడా మనకి తెలియదు అంత బాగుంటాయి టేస్ట్ ఈ వీడియోలో మోమోస్ ప్రిపరేషన్తో పాటు మోమోస్లోకి చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని అయితే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటారా మరి ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి కదండి ఇంకా మోమోస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టఫింగ్ అలాగే చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక కాడ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ఒక టేబుల్ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లులు రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లము వెల్లుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అల్లం పేస్ట్ అయితే వాడకండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక కప్పు క్యాబేజీ తరుగు అలాగే ఒక హాఫ్ కప్పు స కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి మీరు క్యారెట్ని తురుమైన తీసుకోవచ్చు కావాలంటే మీరు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇవి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీన్ని నేను బాయిల్ చేసుకున్న స్వీట్ కాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలాగే దీనిలోనే ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీ కూడా శనగ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వెజిటబుల్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలోని ఉల్లికాడ తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మోమోస్లకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి లోపు మనం మోమోస్లకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఇలా పులకాలు కాల్చుకునే జాలి ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద ఒక మూడు టమాటాలని పెట్టుకొని కాల్చుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాలను కూడా కుక్ చేసుకోవచ్చు టమాటాలను ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలు అన్ని వైపులా పూర్తిగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినివ్వాలి టమాటాలు కొంచెం చల్లారిన తర్వాత వీటిపైన స్కిన్ ఇలా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి మీకు టమాటాలని బాగా కాల్చుకుంటే ఇలా స్కిన్ ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకవేళ మీకు చట్నీ ప్రిపేర్ చేసుకున్న టైం లేకపోతే సూపర్ మార్కెట్స్లో దొరికే షజ్వాన్ చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా టమాటాలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు వేలలో రెబ్బల్ని వేసుకోవాలి అలాగే ఒక పది ఎండుమిరపకాయల్ని ఇలా వేడి నీళ్ళలో నేను ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను చట్నీలో స్పైసీనెస్ కోసం వీటిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి మిరపకాయల క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల మిర్చి నానబెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ షుగర్ కూడా వేసుకొని అలాగే టీస్కు మంది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అలాగే తరిగిన ఉల్లికాయలు కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మోమోస్లోకి చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మోమోస్ చట్నీ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోండి మోమోస్ చట్నీ ఇలా పల్చగా ఉంది కదా ఇది కొంచెం తిక్కుగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి చట్నీ ఇలా తిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ చట్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ ఎయిర్టైర్ జార్లోకి స్టోర్ చేసుకొని మనం రిఫ్రిజిరేటర్లో వన్ వీక్ టు టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మోమోస్ కోసం డవ్ తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్ సరిపంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మీకు మోమోస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత డ్రై అయిపోకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లేదంటే చిన్న సైజు రౌండ్గా బాల్స్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మోమోస్కి ఇలా చిన్న సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పిండి ముద్దం తీసుకొని కొంచెం పిండి అప్లై చేసుకొని మధ్య మధ్యలో పిండిని అప్లై చేసుకుంటూ చిన్న సైజు లాగా వీలంత పలచగా ఒత్తుకోవాలి మోమోస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఈ పూరీని చాలా పలచగా ఒత్తుకోవాలండి అప్పుడే మీకు మోమోస్ బయట తిన్న టేస్ట్ వస్తుంది ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత దీనిలో మనము ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి మనం ఫిల్స్ పెట్టే విధంగా ఒకదానికి ఒకటి ఇలా మడత పెట్టుకుంటూ పైన వచ్చేదాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు మోమో మొత్తం ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మీరు ఒకటి రెండు చేసిన తర్వాత ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా ఒక మెదడులో మోమో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో మెదడు ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఇలా పూరి ప్రిపేర్ చేసుకున్న తర్వాత చుట్టూ కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో స్టఫింగ్ని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జెస్ని కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి ఇలా కజ్జికాయలకి ప్రెస్ చేసినట్టుగా ఎడ్జెస్ ప్రెస్ చేసి మీరు రెండు ఎడ్జెస్ని తీసుకొచ్చి మిడిల్లో యాడ్ చేస్తే మోమో షేప్ రెడీ అయిపోతుంది మోమో షేప్ అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు మీకు ఏది ఏజీ అనిపిస్తే ఆ షేప్లో మోల్డ్ చేసుకోండి ఇలా అన్ని మోమోస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మోమోస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక రెండు కప్పుల వాటర్ని పోసుకొని బాయిల్ చేసుకోవాలి దాని మీద ఇలా ఒక జాలీ గిన్నె పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సరిపోయిన మోమోస్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మోమోస్ కుక్ అయిన తర్వాత మీకు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి మీ దగ్గర ఇలా జాలీ గిన్నె లేకపోతే మీరు ఇడ్లీ మేకర్లో అయినా మోమోస్ని కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకుంటే మీ మోమోస్ రెడీ అయిపోతాయి మోమోస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి తక్కువ ఖర్చులో అలాగే మరింత టేస్టీగా చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత మొదటి చూస్తే పర్ఫెక్ట్గా మోమోస్ కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు వీటిని వేడివేడిగా మోమోస్ చట్నీతో సర్వ్ చేసుకోవటమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మోమోస్ స్టఫింగ్ ఒక కప్పు పిండికి రెండు కప్పులు స్టఫింగ్ అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకోవాలి మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్